నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది అయితే ఏలినాడు సరి కారణంగా ఏంటంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి లాభిస్తుంది కానీ డబ్బులు తీసుకోవడానికి వీలు పరిస్థితి గోచరిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు భయపడి ఇతరత్ అధికారులకు భయపడి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చూసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి సూచిస్తుంది ఎక్కడో ఉన్నటువంటి డబ్బుల్ని మీ దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సూచిస్తుంది పక్క వాళ్ళని చేపద్రుళ్ళు అడగాల్సిన పరిస్థితి ఈ వారం బహుశా తప్పకపోవచ్చు ఏది ఏమైనా సమాజంలో మీకున్న గుడ్ విల్ కానివ్వండి మీ మీకు మీ శక్తి సామర్థ్యాలకు ఉన్నటువంటి విలువ కానివ్వండి అందరూ గుర్తిస్తారు అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి సినీ రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కానీ కొంత ఆర్థిక మాంద్యం దేశంలో ఏర్పడింది కనుక ఆ ప్రభావం మీ పైన ఉంటుంది అయితే పూర్తిగా మీరు దాంట్లో ఏవి కూరుకుపోరు మీకు సంబంధించిన విషయాలు చాలామంది కంటే మనం నయంగా ఉన్నామనేటువంటి భావన కలుగుతుంది పరిస్థితులు కూడా అదే విధంగా ఉంటాయి వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ వ్యూహం అనేది ఫలిస్తుంది మానసిక సంతోషం కలుగుతుంది ప్రతిరోజు ప్రతి కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి ఆ లక్ష్మీ చందనాన్ని మీరు కూడా ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సిద్ధ గంధం పరమేశ్వరుడికి అభిషేకం చేయండి మీరు మనసులో అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుంది అందుకే దాని పేరు సిద్ధగంధం అని చెప్పని పెట్టడం అనేది జరిగింది పురాతన కాలం నుంచి కూడా అందుకని ఏ ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క దేవతకి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఇష్టమైనటువంటి పూజలు ఇష్టమైనటువంటి దీపారాధనలు ఇవన్నీ ఉంటాయి అందుకని మీరు ప్రతిరోజు ప్రతినిత్యం గుండాను ఓం నమో నారాయణ ఒత్తులతోటి కానీ హనుమాన్ ఒత్తులతోటి కానీ దీపారాధన చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది హనుమాన్ మొత్తులు వెలిగించడం వల్ల సమస్త దరిద్రాలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవన్నీ బయటికి పోతాయి చీడా పీడ దడుపు ఈ ప్రయోగాలు చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత మానసికమైనటువంటి బలహీనత లేనివన్నీ ఊహించుకోవటం ఎవరో ఏదో శాతపడి చేశారని చెప్పని బాధపడటం భయపడటం ఇట్లా ఇట్లాంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం ఇలాంటి దరిద్రాలన్నీ పోవాలంటే హనుమాన్మతులు వెలిగించండి దైవికమనే పొడితోటి ఖచ్చితంగా ధూపం వేయండి మానసికమైన ప్రశాంతత నూటికి తొంభై పాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇది మానవ ప్రయత్నంగా మంచి విషయం కాబట్టి నేను చెప్పాను నేను చెప్పాను నూటికి నూరు పాలు జరిగే తీరుతుంది నా మాటకి బ్రహ్మవా బ్రహ్మవాక్కి ఏమ ఏమీ తేడా లేదు అని మాత్రం పొరపాటు కూడా చెప్పను మానవ ప్రయత్నం ఏదైతే ఉందో ఏదైతే చెయ్యాలో దాన్ని మీకు నేను సూచిస్తున్నాను సక్రమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం శాస్త్రపరమైనటువంటి విధానం వేదంలో చెప్పబడ్డ విషయాలు మీకు చెప్తున్నాను అంతేగాని ఇవన్నీ చేస్తే నూటికి నూరు రూపాయలు ఫలితాలు వస్తాయా నూటికి నూరు రూపాయలు మేము రాత్రి రాత్రి కోటిస్తున్న కాగలుగుతామంటే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ఆ రకంగా గ్యారంటీ ఇచ్చే వాళ్ళకి మరి అంతటి శక్తి ఉందేమో నాకు తెలియదు నాకైతే మాత్రం లేదు అందుకనే నేను నూటికి నూరు రూపాయలు అనేటువంటి పదం మాత్రం ఉపయోగించను సరైనటువంటి సలహాని మంచి మిత్రుడిగా నేను ఇవ్వగలుగుతాను అంతవరకే ఈ ధనసు రాశి వారికి కూడా ఏలినారు శని నడుస్తుంది ప్రబలమైన ఏలి శని వేయంలో ఉన్నాడు ఇప్పుడు వృష్టికంలో తర్వాత ధనసు రాశిలోకి రాబోతున్నాడు ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామం కనుక ఎనిమిది శనివారం శని తైలాభిషేకం చేయించండి నలుపు ఒత్తులతోటి శని దగ్గర దీపారాధన చేయండి అఘోర పాశ హోమం చేయించండి సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి